Hi friends, welcome back to Shreyash Academy. I'm Rajesh. Today I'm going to explain you about definite article da. ఈ రోజు మీ క్లాస్లోని డెఫినెట్ ఆర్టికల్ దా గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంతవరకు కూడా మనము ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ డిస్కస్ చేయడం జరిగింది. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద రూల్స్ ఆన్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్. ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ మీద ఫస్ట్ వీడియోలో బేసిక్స్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీడియోలో మనకి ఏంటంటే చాలా రూల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ థింక్ దిస్ ఈస్ ద సిక్స్త్ వీడియో ఆన్ ఆర్టికల్స్ టాపిక్. అయితే ఈ రోజు నుంచి టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ యూ డెఫినెట్ ఆర్టికల్ దా. ఈ రోజు నుంచి డెఫినెట్ ఆర్టికల్ దా అని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ యూ సిక్స్ ఇంపార్టెంట్ రూల్స్. ఓకే, ఆరు ఇంపార్టెంట్ రూల్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. ఓకేనా, సో లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ రూల్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ వీ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ దా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. మౌంటైన్ రేంజెస్ నేమ్స్ ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ దాని యూజ్ చేస్తామండి. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్గా వినండి. మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, మౌంటైన్ రేంజెస్ అంటే తెలుగులోని పర్వత శ్రేణులు అంటాము. పర్వత శ్రేణులు వాటి నేమ్స్ ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ దాని యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ డూ యూ మీన్ బై ఏ మౌంటైన్ రేంజ్? అసలు మౌంటైన్ రేంజ్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే, మౌంటైన్ రేంజ్ అనేది మనం సింబల్ ఈ విధంగా మనం డినోట్ చేస్తామండి. మౌంటైన్ రేంజ్, ఓకే, ఒక సింగిల్ మౌంట్ పీక్ తీసుకుంటే, ఒక పర్వతం తీసుకుంటే మనం ఈ విధంగా డ్రా చేయడం జరుగుతుంది. ఇటువంటి పర్వతాలు ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటామంటే మౌంటైన్ రేంజెస్ లేదా పర్వత శ్రేణులు అంటామండి. ఇప్పుడు ఇండియాకి వచ్చేసరికి, ఇండియా, నేపాల్, చైనాలో మనకి హిమాలయాస్ అనేది పర్వత శ్రేణులు, అంటే ఇట్ ఈస్ ఏ మౌంటైన్ రేంజ్. హిమాలయాస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ మౌంటైన్ రేంజ్. సో హిమాలయాస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా అని యూజ్ చేస్తాం. ఈ హిమాలయాస్లో మనకి చాలా పర్వతాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఎవరెస్ట్ తీసుకుందాం. ఎవరెస్ట్ అనేది సింగిల్ పీక్, అది సింగిల్ మౌంటైన్ అండి. నెక్స్ట్ మఖాలు, మనస్లు, అన్నపూర్ణ, నెక్స్ట్ ఇంకా తీసుకుంటే నామ్చా బర్వా, ఇవన్నీ ఏంటంటే హిమాలయాస్ అనే పర్వత శ్రేణులు లేదా మౌంటైన్ రేంజ్లో ఉన్న ఇండివిజువల్ పీక్స్, అంటే ఒక్కొక్క పర్వతం అండి. సో మనము డెఫినెట్ ఆర్టికల్ దాని పర్వత శ్రేణులు అనగా మౌంటైన్ రేంజ్ ముందు యూజ్ చేస్తాం, బట్ సింగిల్ పీక్స్ ముందు యూజ్ చేయకూడదండి. సింగిల్ పీక్స్ ముందు మనం యూజ్ చేయకూడదు, అంటే ద ఎవరెస్ట్ అని యూజ్ చేయకూడదు. ద మకాలు, ద మనస్లు, ద నామ్చా బర్వా, ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేయకూడదు. అంటే వెదౌట్ యూజింగ్ ఎనీ ఆర్టికల్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ నేమ్స్ ఆఫ్ పీక్స్. అంటే ఈ పీక్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఆర్టికల్ యూజ్ చేయకుండా మనం రాస్తామండి. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోసం పాయింట్ ఏంటంటే, మౌంటైన్ రేంజెస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాము, సింగిల్ పీక్స్ ముందు మాత్రము ఏ ఆర్టికల్ యూజ్ చేయము, అంటే డెఫినెట్ ఆర్టికల్ దా కూడా మనం యూజ్ చేయము. చూద్దామండి ఒకసారి. ద హిమాలయాస్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వత శ్రేణి ఏదైనా ఉందా అంటే అది హిమాలయాస్ అండి. సో హిమాలయాస్ అనేది ఒక సింగిల్ పీక్ కాదు. హిమాలయాస్ అనేది అంటే పర్వత శ్రేణులు, అంటే మౌంటైన్ రేంజ్. అందులో చాలా పర్వతాలు ఎలా ఉంటాయి, ఇటువంటి మౌంటైన్ రేంజ్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని మనం ప్లేస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ సెంటెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మౌంటైన్ రేంజ్ అంటే పర్వత శ్రేణులు, వాటి నేమ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. చూస్తే ఉత్తర అమెరికాకు వచ్చేసరికి, ఇన్ నార్త్ అమెరికా వీ హ్యావ్ ద రాకీస్. రాకీస్ అనేది ఏంటంటే పర్వత శ్రేణులు, అంటే మౌంటైన్ రేంజ్. ఇన్ సౌత్ అమెరికాకు వచ్చేసరికి యాండీస్ అనేది ఏంటంటే పర్వత శ్రేణులు, అంటే చాలా పర్వతాలు అందులో ఉంటాయి. పర్వత శ్రేణి అంటే చాలా పర్వతాలు అందులో ఉంటాయి. నెక్స్ట్ యూరోప్కి వచ్చేసరికి, యూరోప్లోని మౌంటైన్ రేంజ్ ఏంటంటే ఆల్ప్స్, ద ఆల్ప్స్ అని యూజ్ చేస్తాం. సారీ, ది ఆల్ప్స్, THE, ది ఆల్ప్స్, ఎందుకంటే ఆల్ప్స్ అనేది మనకి వాయిల్ సౌండింగ్ వస్తుంది కాబట్టి ది అని ప్రొనౌన్స్ చేయాలండి. ఓకే, గుర్తుపెట్టుకుంటే. సో ఇటువంటి మౌంటైన్ రేంజెస్ ముందు, చూడండి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ వీ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. మౌంటైన్ రేంజెస్ నేమ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దాని ప్లేస్ చేయాలని మళ్ళీ స్ట్రెస్ చేసి మీకు చెప్తున్నానండి. బట్ ఎవరెస్ట్ అనేది ఏంటంటే సింగిల్ పీక్, హిమాలయాస్ అనే పర్వత శ్రేణులోని ఒక సింగిల్ పర్వతం కాబట్టి, సింగిల్ పీక్ కాబట్టి ఎవరెస్ట్ అనే దాని ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకూడదు. అంటే పర్వత శ్రేణుల ముందు యూజ్ చేస్తాం, కానీ ఆ పర్వత శ్రేణుల్లో ఉన్న సింగిల్ పీక్స్ ముందు మాత్రం యూజ్ చేయకూడదు. ఓకే, ద అన్నపూర్ణ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే అన్నపూర్ణ అనేది ఒక సింగిల్ పర్వతం, అంటే ఒక పర్వతం.
ఓకే పర్వతాల ముందు యూస్ చేయము పర్వత శ్రేణుల ముందు మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ దాని యూస్ చేస్తాం సో ఎవరెస్ట్ ద ఎవరెస్ట్ ఈజ్ రాంగ్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో చూడండి హైయెస్ట్ పీక్ అన్నాం ఓకే సో ఎవరెస్ట్ అనేది ఏంటంటే ఒక సింగిల్ పీక్స్ నేమ్స్ ముందు మనం యూస్ చేయం కానీ ఈ విధంగా మౌంటైన్ రేంజ్ నేమ్స్ ముందు మాత్రమే దా అనేది యూజ్ చేస్తామండి సో ఫస్ట్ రూల్ ఏం చెప్తున్నామంటే పర్వత శ్రేణుల ముందు దాన్ని యూజ్ చేస్తాం కానీ సింగిల్ పర్వతం అంటే ఒక పర్వతం ముందు ఒక పీక్ ముందు మాత్రం మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయకూడదు ఓకేనా ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్ సెకండ్ రూల్కి వచ్చేసరికి ద నేమ్స్ ఆఫ్ రివర్స్ చూస్తే ఇవన్నీ ఒకసారి ఒక సీక్వెన్స్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి మనకి ఇండియా మ్యాప్ తీసుకుంటే ఇండియా మ్యాప్ లైట్గా ఓకే ఇండియా మ్యాప్ తీసుకుంటే మనకు నార్త్ ఏంటంటే హిమాలయస్ ఈ విధంగా ఉన్నాయి మనం ఈ విధంగా డ్రా చేస్తాం కదండి ఇటుపక్క జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఏంటంటే పర్వతాలు ఉన్నాయి ఇలా పర్వతాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మౌంటైన్ రేంజ్ పర్వత శ్రేణి అంటాం అండి ఓకే సో ఈ పర్వత శ్రేణి ముందు ఇవన్నీ ఏంటంటే హిమాలయాస్ కాబట్టి ద హిమాలయాస్ అనొచ్చు వాటిలో ఉన్న ఎవరెస్ట్ ముందు ఒక్కొక్క సింగిల్ పీక్ ముందు యూజ్ చేయము నెక్స్ట్ పర్వతాల నుంచి మనకి రెండు రకాలు ఉంటాయండి అంటే ఏంటంటే రివర్స్ నదులు వస్తాయి ఈ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న మంచు కరిగి కరిగి మనకి ఏంటంటే రివర్స్ నదులు అనేవి వస్తాయి కదా సో పర్వతాల నుంచి మనకి ఏమొస్తాయి రివర్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ వీ హ్యావ్ టు యూజ్ డెఫినెట్ ఆర్టికల్ దా ఓకే నదుల పేర్ల ముందు కూడా మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ దాని యూజ్ చేస్తామండి ఎగ్జాంపుల్స్ ద గంగా ఈజ్ ఎ హోలీ రివర్ గంగా అనేది ఏంటంటే ఒక రివర్ అండి సో ఎప్పుడు కూడా వితౌట్ యూజింగ్ డెఫినెట్ ఆర్టికల్ ద అంటే ద అనే ఆర్టికల్ లేకుండా డైరెక్ట్గా మనం గంగాని యూజ్ చేయకూడదండి అంటే ఒక అమ్మాయి పేరు గంగా అనుకోండి గంగా ఈజ్ ఎ గుడ్ గర్ల్ అంటే ఇక్కడ అమ్మాయి పేరు కాబట్టి అమ్మాయి పేరు ముందు మనం గంగా ఆ నౌన్ ముందు మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయం కానీ మనకేంటంటే రివర్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం రివర్ నేమ్స్ ముందు దా యూజ్ చేస్తామండి చూస్తే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ వీ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ దా సో ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్ ఇక్కడ గంగా అనేది ఒక రివర్ నేమ్ కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే ఇఫ్ యూ ఓపెన్ యువర్ చిల్డ్రన్స్ టెక్స్ట్ బుక్స్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఇఫ్ యూ హ్యావ్ రివర్స్ టాపిక్ ఇన్ దోస్ టెక్స్ట్ బుక్స్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ డెఫినెట్ ఆర్టికల్ ద బిఫోర్ ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ రివర్స్ అంటే రివర్ ఉన్న ప్రతి నేమ్ ముందు కూడా మనకి ద అనేది ఉంటుందండి అలా అంటే ద గంగా ద యమున ద బ్రహ్మపుత్ర నెక్స్ట్ ది ఇండస్ నెక్స్ట్ ద గోదావరి ద కావేరి నెక్స్ట్ ద తుంగభద్ర ద కృష్ణ ఇవన్నీ ఏంటంటే రివర్స్ అండి ఈ రివర్స్ అన్ని ముందు కూడా మనం ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయాలండి ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని అతి పొడవైన నది ఏదంటే గోదావరి అండి సో గోదావరి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాను ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని అతి పొడవైన నది ఏదైనా ఉందా అంటే అదేంటంటే గోదావరి అండి సో ఈ విధంగా రివర్స్ నేమ్స్ ముందు కూడా మనం ఏం యూజ్ చేయాలంటే డెఫినెట్ ఆర్టికల్ దాని మనం ప్లేస్ చేయవలసి ఉంటుంది సో మౌంటైన్ రేంజెస్ ముందు యూజ్ చేస్తాం కానీ సింగిల్ పీక్ ముందు మాత్రం యూజ్ చేయమండి ఓకే ఏదైనా పీక్ తీసుకోండి దొడబెట్ట అనేది ఏంటంటే సౌత్ ఇండియాలో ఒక పీక్ అండి దా దొడబెట్ట అని యూజ్ చేయకూడదు డైరెక్ట్గా ఏంటంటే దొడబెట్ట అంటే ఏంటి ఒక్కొక్క పర్వతం ముందు యూజ్ చేయం కానీ ఎక్కువ పర్వతాలు ఉన్న పర్వత శ్రేణి ముందు నేమ్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తామండి సో అలా నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ సీస్ అండ్ ఓషన్స్ అండి తర్వాత ఇప్పుడు ఈ పర్వతాల నుంచి వచ్చిన నదులు ఏవైతే ఉన్నాయో నదులు వస్తున్నాయి కదా ఈ నదులు అనేవి ఎందులో కలుస్తాయంటే కొన్ని సముద్రాలు కలుస్తాయి కొన్ని మహాసముద్రాలు కలుస్తాయండి మనకి సముద్రాలు వేరు మహాసముద్రం వేరు ఓకేనా రెండు వేరు వేరు చూడండి అంటే ఏంటంటే సీస్ అండ్ ఓషన్స్ సీ అంటే సముద్రము ఓషన్ అంటే మహాసముద్రం సీస్ నేమ్స్ ముందు ఆ ఓషన్స్ నేమ్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తామండి ఓకే ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు ఇండియాకి చూసేసరికి అరేబియన్ సీ ఉంది కదా అరేబియన్ సీ అంటాం ఓకే ద అరేబియన్ సీ ఓకే నెక్స్ట్ ది ఇండియన్ ఓషన్ ద పసిఫిక్ అనేది ఓషన్ అండి ద పసిఫిక్
ద అట్లాంటిక్ ద ఆర్కిటిక్ ఏవైతే ఓషన్స్ ఉన్నాయో ఓషన్స్ నేమ్స్ ముందు కూడా మనం ఏం యూస్ చేస్తామంటే మహాసముద్రాల పేర్ల ముందు కూడా దా యూస్ చేస్తామండి ద పసిఫిక్ ద అట్లాంటిక్ ద ఆర్కిటిక్ ది ఇండియన్ ఓషన్ అంటే ద ఇండియన్ ఓషన్ ది ఇండియన్ ఓషన్ ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం ఇండియాకి సౌత్లో మనకి ఏముంటుందంటే హిందూ మహాసముద్రం ఉంటుంది కదా హిందూ మహాసముద్రం అంటాం హిందూ సముద్రం కాదు హిందూ మహాసముద్రం అంటాం కదా సో ది ఇండియన్ ఓషన్ ఓకే అరేబియన్ సీ నెక్స్ట్ ద కాస్పియన్ సీ ద కాస్పియన్ సీ సీస్ ముందు ఓకే ద రెడ్ సీ ద డెడ్ సీ ఓకే సీస్ ముందు దా యూస్ చేస్తాం సీస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు దా యూస్ చేస్తాం నెక్స్ట్ ఓషన్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా దా యూస్ చేస్తామండి సో బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ రివర్స్ ముందు దా యూస్ చేస్తాం నెక్స్ట్ రివర్స్ వెళ్ళి సముద్రాల్లోనే మహాసముద్రాలు కలుస్తాయి కాబట్టి రీజన్ అది కాదు అందువల్ల కాదని కాకపోతే ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను రివర్స్ ముందు యూస్ చేస్తాం రివర్స్ నేమ్స్ ముందు నెక్స్ట్ సీస్ అండ్ ఓషన్స్ నేమ్స్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తామండి ఓకే సో చూడండి ద అరేబియన్ సీ ఇది ఒక సీ అండి సో సీ నేమ్ ఉంది అరేబియన్ అనేది నేమ్ కాబట్టి ఈ నేమ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూస్ చేస్తాం నెక్స్ట్ ద పసిఫిక్ పసిఫిక్ అనేది ఒక ఓషన్ నేమ్ కాబట్టి దాని ముందు దా యూస్ చేస్తామండి ఈ విధంగా సీస్ ముందు నేమ్స్ అదే సీస్ నేమ్స్ ముందు ఓషన్స్ నేమ్స్ ముందు మనం ఏమి యూస్ చేస్తామంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూస్ చేస్తామండి నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ కెనల్స్ కాలువలు ఉంటాయి కదా కాలువల నేమ్స్ ముందు కూడా మనం ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూస్ చేస్తాం వీ యూస్ డెఫినెట్ ఆర్టికల్ ద బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కెనల్స్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి సుయెజ్ కెనల్ ద సుయెజ్ కెనల్ ద పనామా కెనల్ సుయెజ్ కెనల్ అనేది ఏంటంటే ఆఫ్రికాకి ఏషియాకి మధ్యలో మనకు ఉంటుందండి సుయెజ్ కెనల్ అనేది సుయెజ్ కెనల్ అదొక కెనల్ కెనల్స్ నేమ్స్ ముందు ద సుయెజ్ ఓకే పనామా అనేది సౌత్ ఇండియాకి సారీ సౌత్ అమెరికాకి నార్త్ అమెరికాకి మధ్యలో ఉంటుంది సో ద పనామా కెనాల్ ఓకే ద పనామా కెనాల్ ద పనామా కెనాల్ ఈ విధంగా రివర్స్ ముందు కెనాల్స్ ముందు సీస్ ముందు ఓషన్స్ ముందు నెక్స్ట్ మౌంటైన్ రేంజ్ ముందు యూజ్ చేస్తాం కానీ సింగిల్ మౌంటైన్ ముందు లేదా సింగిల్ పీక్ ముందు మాత్రం ఆర్టికల్స్ యూజ్ చేయమండి నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఇప్పుడు మనకి సముద్రాలు మహాసముద్రాల్లో మనకి ఏముంటాయంటే ఐలాండ్స్ ఉంటాయి కదా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఒక సింగిల్ ఐలాండ్ కాదండి ఓకే అందులో చాలా ఐలాండ్స్ నియర్లీ అంటే దాదాపు ఏంటంటే 240 230 నుంచి 240 మధ్యలో ఏంటంటే మనకి ఐలాండ్స్ అనేవి ఉండడం జరిగింది అన్ని ఐలాండ్ అంటే ద్వీపాలు ద్వీపం అంటాం ఓకే 230 నుంచి 240 దాకా 230 నుంచి 240 మధ్యలో అంటే నియర్లీ 240 అంటే 248 కూడా ఉండొచ్చు 230-240 నేను రేంజ్ చెప్పట్లేదు 230 అబో మనకి ఏంటంటే ద్వీపాలు ఉన్నాయి కదా ఈ ఐలాండ్స్ అదంతా ఒక గ్రూప్ అండి ఓకే వాటన్నిటినీ కలిపి మనం ఏమంటాం అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటాం ఆ గ్రూప్ ముందు ఆ నేమ్ ముందు దా యూజ్ చేయొచ్చు అంటే ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం బట్ ఈ గ్రూప్లో ఉన్న సింగిల్ ఐలాండ్ ముందు మాత్రం మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అంటే ఏంటంటే చూడండి నేమ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం బట్ నాట్ బిఫోర్ సింగిల్ ఐలాండ్ ఒక సింగిల్ ఐలాండ్ ముందు మాత్రం యూజ్ చేయకూడదండి ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రీన్ ల్యాండ్ ఉంది గ్రీన్ ల్యాండ్ అనేది ఏంటంటే బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఐలాండ్ ఏదంటే గ్రీన్ ల్యాండ్ అండి గ్రీన్ ల్యాండ్ ముందు ద గ్రీన్ ల్యాండ్ అని యూజ్ చేయకూడదు ఓకే ద లక్షద్వీప్ అనొచ్చు ఎందుకంటే లక్షద్వీప్ అనేది ఒక ద్వీపం పేరు కాదు అది చాలా దీవుల యొక్క లేదా ద్వీపాల యొక్క సముదాయం యొక్క నేమ్ కాబట్టి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు దా యూజ్ చేస్తాం బట్ సింగిల్ ఐలాండ్ ముందు దా యూజ్ చేయకూడదు సో ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దిస్ ఇస్ కరెక్ట్ బికాస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఒక ద్వీపం కాదు సింగిల్ ఐలాండ్ కాదు అది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ చూడండి ద నార్త్ అండమాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చూడండి ఏంటి ద నార్త్ అండమాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి ఇక్కడ దా యూజ్ చేయొచ్చు ఇందులోని నార్త్ అండమాన్ అనేది ఏంటంటే ఒక సింగిల్ ఐలాండ్ సో సింగిల్ ఐలాండ్ ముందు మాత్రం మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకూడదు అర్థమైందా లేదా ఓకే మనకి ఫిఫ్త్ రూలు ఫస్ట్ రూలు సిమిలర్గా అనిపిస్తాయి ఏంటంటే మౌంటైన్ రేంజ్ ముందు మాత్రం అంటే చాలా పర్వతాలు ఉన్న మౌంటైన్ రేంజ్ ముందు ద హిమాలయాస్ ద ఆండీస్ ద రాకీస్ ద ఆల్ప్స్ అని దా యూజ్ చేయొచ్చు అదే ఎవరెస్ట్కి వచ్చేసరికి ఎవరెస్ట్ ముందు యూజ్ చేయకూడదు ఓకేనా దూడబెట్ట ముందు యూజ్ చేయకూడదు అంటే ఒక్కొక్క పర్వతం ముందు యూజ్ చేయకూడదు అలాగే
ఐలాండ్స్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు యూజ్ చేయొచ్చు బట్ సింగిల్ ఐలాండ్ ముందు మాత్రం యూజ్ చేయకూడదు ఓకే సో ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని యూజ్ చేయొచ్చు అంటే అలా చెప్పొచ్చు కానీ ద నార్త్ అండమాన్ సౌత్ అండమాన్ మిడిల్ అండమాన్ ఈ కార్ నికోబార్ ఇవన్నీ ఏంటంటే సింగిల్ ఐలాండ్స్ అండి ద అండమాన్ సారీ నార్త్ అండమాన్ అనేది ఏంటంటే ఒక సింగిల్ ఐలాండ్ మిడిల్ అండమాన్ కూడా అండమాన్ సముదాయంలో ఒక సింగిల్ ఐలాండ్ నెక్స్ట్ సౌత్ అండమాన్ కూడా ఉందండి ఇవన్నీ ఏంటంటే సింగిల్ ఐలాండ్స్ కాబట్టి ఇండివిడ్యువల్ ఐలాండ్స్ నేమ్స్ ముందు యూజ్ చేయము అంటే నార్త్ అండమాన్ అనేది ఒక ఐలాండ్ ముందు మనం యూజ్ చేయకూడదు కానీ ఎక్కువ ఐలాండ్స్ ఇది ఒక గ్రూప్ అనుకోండి ఇదంతా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే దాని ముందు మనం దాన్ని యూజ్ చేయొచ్చు కానీ సింగిల్ ఐలాండ్ ముందు మాత్రం యూజ్ చేయకూడదు ఓకేనా డూ రిమెంబర్ దిస్ పాయింట్ నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గల్ఫ్స్ అండ్ బేస్ మనకి ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటాం ఓకేనా గల్ఫ్ ఆఫ్ మెక్సికో నెక్స్ట్ ద బే ఆఫ్ బెంగాల్ ఇఫ్ యూ రిమెంబర్ దీస్ టూ పాయింట్స్ ఈ టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటి గల్ఫ్ అండ్ బేస్ ముందు కూడా ఏమి యూజ్ చేస్తామంటే డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి ఓకే ఈ విధంగా గల్ఫ్స్ అండ్ బేస్ వాటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం ఐ థింక్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఓకే ఒకసారి మళ్ళీ నేను వెనక్కి నుంచి ముందుకు రీకాల్ చేస్తానండి ప్రతి పాయింట్ నీట్గా గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఎప్పుడు ఎగ్జామ్లో చూసినా మీరు అటెంప్ట్ చేసేంతలాగా మీరు ఈ ప్రతి పాయింట్కి గుర్తుపెట్టుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఓకే యూ నీడ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అట్ ఎనీ టైమ్ ఏ టైంలోనూ ఆన్సర్ చేసే అంత రిమెంబరెన్స్ కావాలి మీకు అంటే మంచి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి సో ఐ ఆమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం రెడీ బట్ ఐ వాంట్ యూ టు పుట్ అ లిటిల్ ప్రాక్టీస్ ఓకే మీరు కొంత ప్రాక్టీస్ పెట్టాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకేనా సో లాస్ట్ నుంచి ముందుకు వెళ్దామండి ఏం చెప్పామంటే మనకి బే ఆఫ్ బెంగాల్ అంట కదా ఆ బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా మెక్సికో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే గల్ఫ్స్ బేస్ వీటి నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తామండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి దీవుల సముదాయం ముందు దా యూజ్ చేస్తాం కానీ సముదాయంలో అంటే దీవుల సముదాయంలో ఉన్న ఒక్కొక్క దీవి ముందు మాత్రం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు నార్త్ అండమాన్ అనేది ఏంటంటే ఒక ఐలాండ్ అండి సౌత్ అండమాన్ అనేది ఒక ఐలాండ్ అండి నెక్స్ట్ మిడిల్ అండమాన్ అనేది ఒక ఐలాండ్ అండి వీటి ముందు దా యూజ్ చేయకూడదు ఓకే వీటన్నిటినీ కలిపి ఏమంటామంటే నియర్లీ 200 అబౌవ్ ఉన్న ఈ ఐలాండ్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటామండి వీటి ముందు యూజ్ చేయొచ్చు ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు యూజ్ చేస్తాం బట్ సింగిల్ ఐలాండ్స్ ముందు దా యూజ్ చేయకూడదు నెక్స్ట్ కెనాల్స్ ముందు యూజ్ చేస్తాం సో ద సుయెజ్ కెనాల్ ద పనామా కెనాల్ అని యూజ్ చేస్తాం నెక్స్ట్ రివర్స్ ముందు యూజ్ చేస్తాం ద గంగ ద గోదావరి ద యమున ద బ్రహ్మపుత్ర అని ఈ విధంగా రివర్స్ ముందు యూజ్ చేస్తాం బట్ చూడండి సీస్ ముందు ఓషన్స్ ముందు కూడా యూజ్ చేస్తాం ద పసిఫిక్ ద అట్లాంటిక్ ఈ ఓషన్స్ ఆ సీస్ వచ్చేసరికి ద కాస్పియన్ సీ నెక్స్ట్ ద అరేబియన్ సీ ఈ సీస్ ముందు కూడా మనం యూజ్ చేస్తాం అంటే సముద్రాల ముందు యూజ్ చేస్తాం మహాసముద్రాల ముందు యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పర్వత శ్రేణులు ముందు యూజ్ చేస్తాం బట్ సింగిల్ పీక్ ముందు మాత్రం యూజ్ చేయకండి ఎప్పుడైనా ఎగ్జామ్లో దా ఎవరెస్ట్ అని అంటే మాత్రం ఎవరెస్ట్ ముందు యూజ్ చేయకూడదు మీరు ఈ పాయింట్స్ అన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు చాలా ప్రాక్టీస్ చేస్తే నోట్స్ అంతా నీట్గా రాసుకోండి ప్రతి పాయింట్ని డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు మైండ్లో ఈజీగా స్టోర్ అవుతాయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిస్ ఛానల్ హెల్ప్స్ యూ ఇన్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే